మన శరీరానికి కాల్షియం ఎందుకు అవసరమంటే ఎముకలు దంతాలు గీళ్లు గట్టిగా ఉండడానికి అనే విషయం మన అందరికీ తెలిసింది కానీ కాల్షియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది మధుమేహ నివారణకు తోడ్పడుతుంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో సంగతి బయటపడింది రక్తంలో కాల్షియం మోతాదులు తగ్గితే హఠాత్తుగా గుండె ఆగిపోయే ముప్పు పెరిగే అవకాశం ఉందట అనేక పరిస్థితుల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పారు ఇక గుండె జబ్బులు అనేవి పొగ తాగటం ఊబకాయం హైబీపీ వంటి వాటి వల్ల వస్తాయి కానీ కాల్షియం లోపించినా కూడా హఠాత్తుగా గుండె ఆగిపోతుందట సో ఇది చాలా తీవ్రమైన సమస్య దీని బారిన పడ్డవారిలో తొంభై శాతం మంది ప్రాణాలు కోల్పోయారట ఇక కాల్షియం లోపం అనేది మహిళల కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆహారం వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఇక కాల్షియం మన శరీరానికి కావలసినంతగా లభించాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఒక గ్లాసు పాలను తీసుకోవడం వల్ల మూడు వందల మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుందట కాబట్టి రోజు పాలు తాగడం ఎంతో మంచిది ఇక కొందరు గేదె పాలు ఇష్టపడరు అలాంటి వారు సోయా పాలు తీసుకోవచ్చు వీటిలోనూ కాల్షియం దండిగా ఉంటుంది ఐదు వందల మిల్లీ లీటర్ల సోయా పాలు తీసుకుంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల గేదె పాలతో సమానంగా కాల్షియం అందుతుంది ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బత్తాయి పండ్లలోనూ కాల్షియం లభిస్తుందని అవును ఒక బత్తాయిలో అరవై మిల్లీగ్రాముల కాల్షియం దక్కుతుంది పైగా ఇందులో విటమిన్ సి కూడా దండిగా ఉంటుంది ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది కణాలను దెబ్బతీసే విశృంఖల కణాలను నిర్వీర్యం చేస్తుంది ఇక శరీరం కాల్షియం ని వంట పట్టించుకోవడానికి విటమిన్ డి కూడా ఎంతో అవసరం కాబట్టి రోజు కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవడం మంచిదట అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఎముకల్లో కాల్షియం మరింత బాగా చేరుతుంది ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా గుండె ఆరోగ్యానికి మేలన్న విషయం మర్చిపోకూడదు సో చూసారు కదా ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం ఎంత అవసరమో గుండెపోటు రాకుండా ఉండాలన్నా కూడా కాల్షియం కంపల్సరీ అని సూచిస్తున్నారు వైద్యులు సో ఇప్పుడు మేము చెప్పిన విధంగా కాల్షియం లభించే ఆహార పదార్థాలను ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోండి హెల్తీగా ఉండండి